మిర్సీ తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం దురాస దుకానికి సిరీసీ చెప్తా ఉన్నాం అదే రెండు భాగాలు అన్నారు ఒకటి అయిపోయింది సెకండ్ వర్షం యువరాణి కీర్తిసేనని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు కరభుడు అమ్మాయి నచ్చింది మరి అయితే ఏమనిపించింది సరే శంతనుడికి చెప్పాడు అన్న ఎట్లాగైనా యువరాణితో నాకు పెళ్లి నా ఇంద్రజాల విద్య నీకు ఇచ్చేస్తా అనేసరికి ఇతనేమనుకున్నాడు ఓహో సరే ఇది బాగుంది మరి రాజుగారిని వదలకొడతామన్న రాజుగారిని వదిలి వదిలిచ్చేస్తా రాజు పాయింట్ అతనిలో శరీరంలోంచి శరభుడిని తప్పించేస్తా ఒకటి నుంచి నాకు పెళ్లి చెయ్యి నా ఇంద్రజాల విద్య హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇస్తాను ఇది ఎందుకంటే ఒకడికి ఇస్తే వీడికి ఉండదు కదా మన పాయింట్ అదే అది అక్కడి నుంచి ఏం చేశాడు సరే చంతనుడు అనుకున్నాడు అరే ఇది చాలా బాగుంది విద్య వస్తుంది మనకి ఇంతకాలం కేవలం రాజును బాగు చేస్తాడు మాత్రమే అనుకున్నాను ఇప్పుడు విద్య కూడా వస్తే ఇంద్రజాల విద్యతో ఎన్ని టెక్నిక్లైనా చేస్తాడు వాడు చూశాడు ఆల్రెడీ ఒక పెద్ద ఉద్యానవనం అందులో ఒక అద్భుతమైన స్త్రీని సృష్టించాడు కరముడు అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రభు మరి మీకు మొన్న ఆ రోజు మనం మన ఊరికి ఉత్తరంలో ఉన్న మహాద్భుత సౌందర్యవతిని చూసాం కదా ఆ సౌందర్యవతిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఒక ఉపాయం ఉందండి ఒకడు ఉన్నాడు ఒక బ్రాహ్మణి యువకుడు మీకు ఆ స్త్రీని స్వాధీనం చేస్తానంటున్నాడు కాకపోతే దానికి మీ అమ్మాయితో పెళ్లి కావాలంటున్నాడండి మరి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామా వాడికి అన్నాడు అనగా నేను ఆలోచించుకుని అలాగే చేసి పారేద్దాం ఏముంది పిల్లకేటాకు పెళ్లి చేయాలి ఎవడైతే ఏమిటి బ్రాహ్మడైతే ఏమిటి క్షత్రియుడు అయితే ఏమిటి పెళ్లి చేసేస్తే వాడు ఆ అందమైన స్త్రీని నాకు అప్ప చెప్తాడు ఎందుకంటే రాణి గారు ఒప్పుకోదు కాబట్టి సరే నన్ను ఒప్పుకున్నాడు తాంబూలాలు ఇచ్చేసాడు ఈ వీళ్ళు విడిపోయి కొంతకాలం అయింది కదా కరపుడు వీడి తన దగ్గరికి రాలంటే ఈ అమ్మ ఏమన్నా దాన్ని మన ఈ పరకాయ ప్రవేశం వాడి దగ్గరికి ఇంద్రజాలం వాడు రాలా ఓహో పెళ్లి మాత్రం కుదుర్చుకున్నాడు శంతనుడికే తాంబూలాలు ఇచ్చేసాడు అమ్మాయి గారు పెళ్ళి ఏర్పాట్లు చేయండి అని జాతీయ జనానికి చెప్పారు చెప్పేసరికి రాణి గారికి తెలిసింది దేవుడు పిల్ల పెళ్లి చేస్తున్నారు నాకు చెప్పరు అసలు అది వాడు ఎవడు అని శంత్ణి కాకేసింది ఏమిటో ఈ ఈ పెళ్ళి అంటున్నారు ఏమిటి ఏం జరుగుతుందంటే చాలా దీనంగా అమ్మబట్టి అమ్మ నన్ను క్షమించండి ఏం చేయాలో తెలియలేదు మన సా రాజుగారి శరీరంలోకి ప్రవేశపెట్టబడినవాడు ప్రవేశించిన వాడు వాడిని పోగొడతానని కరపుడు అనేవాడు నాకు ఒత్తిడి చేసి ప్రామిస్ చేశాడమ్మా పోగొట్టగలడు ఆ దానికి అమ్మాయి గారితో వివాహం అడిగాడు రాజు ఒప్పుకున్నాడు రాజుకేమో వివాహం కావాలి రాజుకేమో సౌందర్యవతి కావాలి అందుకని ఈ పని చేశాను ఈ పని అయ్యిందమ్మా అనగానే రాణిగారు అది అదేమిటోయ్ వాడివి పిల్ల నీకే ఇచ్చి పెళ్లి చేద్దును కాదు పై పైదేశం వాడికి ఎందుకు ఇస్తాను నేను నీకైతే హాయిగా ఇద్దును కదా నువ్వు పని చెయ్యి పిల్ల నువ్వు చేసుకో యువరా నేను పెళ్లి చేసుకోవడం అంటే ఈజీయా అది దొరికితే ఎవరికైనా ఏం కావాలి నువ్వు అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంది కదా నీకు ఇద్దామనుకున్నా నువ్వు మంచివాడివి పురోహితుడివి అన్నాళ్ళ నుంచో మమ్మల్ని నమ్ముకుని ఉండవు ఈ రాజుని నమ్ముకుంటే పిల్ల పెళ్ళవదు నీకే ఇద్దామనుకున్నాను ఎటా కొట్టా రాజుల నుంచి వాడిని వెర్ర కొట్టి పిల్లని పెళ్ళి చేసుకో ఓకే అనేసరికి వీడికి ఉత్సాహం వచ్చింది అట్లాగేనమ్మా మీరు ఇంత మాట చెప్పారు నాకు తెలియదండి నేను వాడికి మాట ఇచ్చేసాను సరే నేను ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటానులేండి వాడితోటి అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి అలా దాసి వాళ్ళు ఎవరో ఇది వినేసి వెళ్ళి కీర్తిసేనకి చెప్పారు అమ్మాయి అమ్మాయి నేను పెళ్లి చేసుకునే వాడు ఎవడో కాదుట ఆ రోజు వచ్చాడు కదా ఒకడు మాడు మొహం వేసుకుని వాడి ఇస్తారట వాడి దగ్గర ఇంద్రజాల విద్య ఉందిట వాడు అదేమో శంతనుడికి ఇస్తానన్నట్ట ఇంద్రజాల విద్య కోసం ఒప్పుకున్నానమ్మా అని చెప్పాడు ఇదేస్తా అదేమిటో చూడాలి మీరు అనేసరిగా కీర్తితేన మహా గండకత్తెర అమ్మాయి అది మామూలుది కాదు అదేం చేసింది ఓ చెలికత్తెన ఒకదాన్ని దీని తి అమ్మాయి గట్టిది అమ్మాయి గడసరి దీనికంటే అయిన ఒక చెలికత్తెరి పిలిచి వసేవు నువ్వు వెళ్ళి కరపూటి దగ్గరికి వెళ్ళి కొంచెం వాడిని బాగా లైన్లో పెట్టు ఇగో ఇది ఇది విషయం అని వాడికి చెప్పింది ఈ చెల్లికత్తె మంచి తుంటరిది కూడా అది కాస్త ఆ కరపడి దగ్గరికి ఆ ఇంద్రజాల మధ్య దగ్గరికి పోయి ఏమిటి నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటున్నావుట ఏమన్నా భయపడి చెప్పలేదో ఏమిటో నిన్న కూడా చూడడానికి వచ్చావు నీకు నాకు పెళ్ళిటో అని ఆవిడ చెప్పచ్చు కదా నువ్వు చెప్పలేదు ఇప్పుడే తెలుసుకుని ఆవిడ ఎంత సంతోషించిందో మొట్టమొదటిసారి పది రోజుల నాడు వచ్చావే అప్పుడే అసలు నీ మీద మనసు అయింది యువరాణికి చిన్నపిల్ల కదా ఎవరో ఒకళ్ళ మీద మనసు పడుతుంటుంది నీ మీద చాలా మనసైంది నువ్వేమిటి ఇంద్రజాల విద్య ఇస్తానన్నా శంతనుడికి ఎందుకు అనవసరం వాడికి ఇవ్వటం వేస్ట్ గాను అట్లా ఇవ్వకూడదు ఓ పని చేయి నువ్వు రాజకుమార్తెని పెళ్లి చేసేసుకో పెళ్లి చేసుకున్నాక నీ విద్యని నీ భారీకి ఇచ్చుకో హాయిగా రాజకుమార్తెకి విద్య అంతే శంతనుడికి ఎందుకు మధ్యలో ఇవ్వడం ఇచ్చే పోతుంది నీ దగ్గర ఉండదు కదా రాణి యువరాణికి ఇస్తే నీ దగ్గరే ఉంటుంది రేపు నీకు పిల్లలు పుడితే మీ ఇంటోనే ఉంటుంది ఎంత బాగుంది చూడు అని ఎక్కేసి ఈ లోపల శంతనుడికేమో రాణి రాణిగారు ఏం చెప్పింది పిల్లలు నీకే ఇస్తా అన్నదిగా శంతనుడు గవ ఈ కరభుడి దగ్గరికి ఇంద్రజాలం దగ్గరికి వచ్చి అరే బాబు నువ్వు తొందరగా చేసేసి ఇవ్వాలి అర్జెంటుగా నాకు ఆ విజ్ ఇచ్చేయి నువ్వు ఈ చేసేయి ఇవాళ ఇవాళ ఇప్పుడే 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 అని తొందర పెట్టాడు తొందర పెట్టేసరి ఈ కరభుడు అన్నాడు సరే ఎవడైనా చచ్చిపోయిన వాడు శవాన్ని ఒకదాన్ని చూడు శవాన్ని చూసి నువ్వు ఊరికి ఉత్తరంగా చేర్చావంటే మళ్ళీ పన్నుదాం వ్యవహారం ఇంద్రజాలం అని చెప్పాడు సరే ఇంతలో ఏమైంది ఒక గొల్లలు కుర్రవాడొకడు ఆవులు కాచేవాడు ఒకడు పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళ వాడు చచ్చిపోయాడు పద్దెనిమిది ఏళ్ళు కూడా లేకపోతే పద పదిహేడు ఏళ్ళ వాడు చనిపోయేసరికల్లా ఈ సంతనుడు ఏం చేశాడు వాళ్ళకి చెప్పి ఒరే కీడు దీన్ని ఏమి చేయకూడదు నేను పారే ఇస్తానని ఆ కుటుంబం వాళ్ళని నమ్మించి ఆ డెడ్ బాడీని ఇక్కడికి చేర్చాడు ఈ ఉత్తరానికి ఉత్తరానికి చేర్చి ఈ రాజుగారికి ఏం చెప్పాడంటే ఇదిగోనండి మనం ఇవడామని రమ్మంటోంది వివాహం ఏర్పడింది అమ్మాయితో అది ఇంద్రజాలం వాడికి పెళ్ళి కుదురు చేశాం కదా బ్రాహ్మణికి పెళ్లి కుదిరితే బ్రాహ్మణి మిమ్మల్ని రమ్మంటాడు ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని రమ్మంటుంది అపూర్వ సౌందర్యవతి ఉత్తరంగా ఉన్నావిడ పదండి అన్నాడు అనగానే రాజుగారు ఉత్సాహంగా బయలుదేరాడు పెద్ద ఇది ఏమంటారు ఉద్యానవనం అందులో ఆ గోలకూర్రవాడి డెడ్ బాడీ ఆ పక్కనే కూర్చుని ఏడుస్తున్న మహా సౌందర్యవతి కనపడ్డారు ఓకే బాడీ నిజమే చుట్టూతా కనపడుతున్న తోట అమ్మాయి అబద్ధం అబద్ధం అది ఇంద్రజాలం ఆవిడ ఏడుస్తుంటే రాజుగారు వెళ్ళాడు చూడంగానే ఆమెను చూస్తే సంతోషించాడు బా ఎంత కన్నులు పండుగ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు ఏడుస్తున్నానంటే ఆవిడ ఏం శవాన్ని చూపించింది ఏం చేయను వీడు మా నాన్నకి నమ్మిన బంటు మా నాన్న ఎక్కడో నిధి పెట్టాడు దాచిపెట్టాడు ఆయన చచ్చిపోతూ వీడికి చెప్పాడు వీడేమో ఇందాక పావు గరిచి చచ్చిపోయాడు ఆ రహస్యం పోయిందని ఏడుస్తున్నాను వీడు చచ్చిపోతే నేను ఎందుకు ఏడవాళ్ళు లెక్క ప్రకారం అక్కర్లా నిధి రహస్యం పోయింది కదా అంతేగా వీడు రాజుగా ఉండి ఎవడు ఈ మన పరకాయ ప్రవేశం వాడు శరభుడు తను రాజు కదా పొత్తిపోయింది వెధవునిధి నిన్ను రాణించేస్తా అనాలి కానీ వాడు బతికేం బతుకు డబ్బుల కోసం వెంపర్లాడే జీవితం వాడిది ఏముంది నిధి రహస్యం ఎంతలోకి తెలుసుకుంటావు నువ్వు ఉండు నేను చెప్తానని శరీరాన్ని వదిలిపెట్టి గోలకూరవాడి శరీరంలోకి ప్రవేశించాడు ఎప్పుడైతే ఈ పరకాయ ప్రవేశం చేసేసాడో వెంటనే పక్కన దాగున్న శంతనుడు ఇక కరభుడు ఇద్దరు కలిసి రాజుగారి శరీరాన్ని రెండు తొండాలు చేశారు ముఖలైపోయింది శరీరం ఇక కదా బాడీ బాడీగా ఉంటే అందులో ప్రవేశిస్తారు అవును గోలకూరని పెడ్రక్కలు విరిచి కట్టేశారు అట్లా పోదివో ఇంతలో స్త్రీ మాయమైపోయింది మొత్తం ఉద్యానవనం మాయమై అంత కదలికలు వచ్చేసరికి మాయమైపోతుంది అది కనికట్టు మనం అట్లా చూస్తుంటే స్పెల్ కుదురుతుంది మనం బాగా కదలమంటే పోతుంది వాడు లబోదివో అని ఏడుస్తుంటే పెడరెక్కలు విరిచి కట్టేసి తీసుకొచ్చారు తీసుకొచ్చేసారు కల శంతనుడికి ఏమిటి ఉంది ఇప్పుడు ఇప్పుడు రాజుగారిలో శరీరంలోంచి వాడిని పంపించేశారు వీడు ఇందులో ఉన్నాడు ఇప్పుడు యువరాణితో నాకు పెళ్ళి అంటే నాకు పెళ్ళి అనుకుంటున్నారు వీళ్ళు ఇంతలో యువరాణి చీలికత్తి వచ్చింది ఇందాక ఉంది కదా ఇక్కడ టక్కర్ది అదేం చేసింది లోపలికి రా యువరాణి పిలుస్తుందని లోపలికి తీసుకెళ్ళింది లోపలికి తీసుకెళ్ళాక నీ విద్య నాకు అప్ప చెప్తే పెళ్లి చేసుకుంటా అనగానే ఆహీనం చేశాడు గబగబా మంత్రంతో పాటు దానికి చేయవలసిన క్రియాకలాపం అంతా యువరాణికి ఉపదేశించేసాడు ఆ విద్య పుచ్చుకున్న యువరాణి ఎవడరాకడా రండి అని పిలిచి వీణ్ణి పెడ్రెక్కలు విరిచి కట్టండి అని కరుగుని కట్టించేసి ఈ దురాశపరుడు వీణు జైల్లో బారేడు యువతలకు వచ్చేసరికి మహారాణి గారిని దగ్గరికి వెళ్ళాడు రాజుగారిని సెట్ చేశాను కదండి అని శంతాన్ని అడిగాడు రాజుగారి శబం ఒకటి పడుంది ఉంది మనం అంత్యక్రియలు చేసుకుందాం అమ్మాయితో వివాహం అనగానే మహారాణి గట్టిగా వచ్చింది ఎవరక్కడ వీడిని బంధించండి అని గొల్లవాడి రూపంలో ఉన్న శరపుడు విద్య పోగొట్టుకున్న కరపుడు రాజుగారు రాణిగారి దగ్గర బ్యాడ్మ్యాన్గా ప్రూవ్ అయ్యి అంటే వేరే వాడెవడికో యువరానికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిన శంతనుడు ముగ్గురు తీసుకెళ్ళి జైల్లో భారేస్తాడు ఆ గొ ఆ గొలవాడి రూపంలో ఉన్నవాడికి విద్య వచ్చు కానీ వాడికి శవం కనపడితే కానీ ఆ విద్య ఫలించదు జైల్లో ఉంటే ఏం శవాన్ని చూసి పారిపోతాడు అది కదా శవం ఉండాలి కదా డెడ్ బాడీ కనపడాలి దాంతో వాడు ఏమీ చేయలేక వాడు జైల్లో కూర్చున్నాడు యువరాణికి విద్యను తాపాక వీడికే వస్తుంది కనికట్టు కరపుడు వాడు ఏమీ చేయలేడు వాడు లోపలి కూర్చున్నాడు రాజపురోహితుడు అయ్యుండి యువరాణికి ఒక దారి పోయే దారాయ్తోటి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డందుకు శంతనుడు కూడా పోయి లోపల కూర్చున్నాడు రాజుగారి శవానికి అంత్యక్రియలు చేశారు ఏడాది లోపల రాజకుమార్తెకి వివాహం చేయాలని పక్కనున్న అవంతి నగర యువరాజుతోటి రాణి అమ్మాయికి పెళ్లి చేశారు ఆయన వచ్చి ఈ రాజ్యానికి రాజు అయిపోయాడు కథ కంచికి మనం ఇంటికి ఎంత సింపుల్గా చేసేసారు నీకు దురాశ కనుక పడితే ఇప్పుడు చూడు ఒకడికి పరకాయ ప్రవేశం చేసాడు నువ్వు రాజు అయ్యావు నువ్వు ఎంత హాయిగా ఉండొచ్చు కానీ చూసారా ఆశ ఆశ ఇంకొకడు ఇంద్రజాల విద్య ఉంది ఒక రాజు దగ్గర బోల్డ్ బహుమతులు తెచ్చుకున్న జీవితం బాగుంది ఇక్కడ కూడా బోల్డ్ బహుమతులు తెచ్చుకోవచ్చు నీకు సరిపడిన దాన్ని నువ్వు చూసుకోవచ్చు యువరాణి కోసం ఆశపడితే ఏమైంది అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు పోయినాయి అంతే దురాశ దుఃఖానికి చేరు నమస్తే నమ్మగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి